అబుదాబీలో జరిగిన ఉగ్ర దాడికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ వస్తుంది. ఈ ఉగ్ర దాడిలో ఇద్దరు భారతీయులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. అబుదాబీ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్ జరిగిన విషయం మనకు తెలుసు. అబుదాబీ ఎయిర్‌పోర్ట్ లో ఇంధనంతో వెళ్తున్న 3 ట్యాంకర్స్ ని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అటాక్ లో ఇద్దరు భారతీయులు చనిపోయారు. యెమెన్ కి చెందిన హౌతీ ఉగ్రవాదులు ఈ దాడులు తామే చేసినట్టుగా వాళ్ళు ప్రకటించుకున్నారు. ఎయిర్‌పోర్ట్ లో మొత్తం 2 డ్రోన్లతో ఈ దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. ముసఫా ఏరియాలోని అడ్నాక్ కంపెనీకి చెందిన ఆయిల్ ట్యాంకర్స్ పై దాడులు జరిగాయి. వెంటనే అబుదాబీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డ్రోన్ దాడికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఈ అటాక్ తర్వాత ముక్కలు ముక్కలైన డ్రోన్ల విడి భాగాలను కూడా సేకరించి దర్యాప్తు స్టార్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ గతంలో 2019 సెప్టెంబర్ 14న కూడా సౌదీ అరేబియాలోని 2 కీలక చమురు స్థావరాలపై ఇలాంటి దాడులే జరిగాయి. అప్పుడు కూడా యెమెన్ కి చెందిన హౌతీ తిరుగుబాటుదారులే దాడులు చేశారు. ఈ దాడుల వల్లే ఆ తర్వాత పర్షియన్ గల్ఫ్ లో ఉద్రిక్తత విపరీతంగా పెరిగిపోయింది. తాజాగా కొద్దిసేపటి క్రితం ఇవాళ జరిగిన ఈ డ్రోన్ అటాక్ లో ఇద్దరు భారతీయులు చనిపోయినట్టుగా ఇంపార్టెంట్ అప్డేట్ వస్తోంది.